హ్యాండీ టమాటోతో సేమియా ఉప్మా చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1.5 కప్ సేమియా వేసుకొని వేపుకోవాలి. ఈ సేమియా 2 నిమిషాల వరకు వేపుకుంటే సరిపోతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేపుకోవాలి. పర్ఫెక్ట్గా వేగిపోయాయి కదా. ఈ వేగిన సేమియాని వేరొక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, ఇంకా 2 టీ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగుతుండగా 4 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. అందులోనే కరివేపాకు రెమ్మలు 2 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బిగ్ సైజ్ ఆనియన్ని చిన్నగా ముక్కలుగా తరిగి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలని చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటాని తీసుకున్నానండి. నెక్స్ట్ ఇందులో సాల్ట్ని కూడా యాడ్ చేయాలి. ఉప్మాలోకి సరిపడంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసుకున్నాను. దీన్ని ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గించినట్లయితే ఈ టమాటాలు అనేవి వేగిపోతాయి. ఈ టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇందులో వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం 1.5 కప్ సేమియా వేసాం కదా, దానికి 1 కప్ సేమియాకు 1.5 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1.5 కప్ సేమియా తీసుకున్నాను కాబట్టి 2.5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేశాను. 1/2 కప్ కంటే కొంచెం తక్కువగానే తీసుకున్నాను అనుకోండి. దీన్ని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని ఆల్రెడీ వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం సేమియాని ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసి కలుపుకోవాలి. అంటే ఇది ఉడకడానికి 5 నిమిషాలు పడుతుందండి. 2 నిమిషాలకు ఒకసారి తీసి చూస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం తేమ ఉన్నట్లుగా కనిపించినప్పుడే మనం స్టవ్ కట్టేసి మూత పెట్టి 1 నిమిషం వరకు ఉంచినట్లయితే అన్నం ఏ విధంగానైతే ఉమ్మగిలుతుందో అదే విధంగా ఈ సేమియా ఉప్మా కూడా కొంచెం దగ్గర పడి ఉంటుంది. ఇది తినడానికి రెడీ అయిపోయిందండి. సేమియా పుల్లలు పుల్లలుగా విడివిడిగా వచ్చింది కదా. దీన్ని నిమ్మకాయ పిండుకొని అవిసె గింజల కారపొడితో కనుక తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.